హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ ముత్తునాయుడు. మనం ఏదైతే ఒక స్టాక్ను సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ను సెలెక్ట్ చేసుకుని సెక్టార్ వైజ్ కూడా చూసుకుని ఏ సెక్టార్ అయితే మనకి మంచి ప్రాఫిట్స్ ఇచ్చి మంచి లాభాలు తీసుకొచ్చే అవకాశం ఉందో అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఇక్కడ మనకి వారన్ బఫెట్గా చెప్పినట్టుగా ఏదైతే మనం రెగ్యులర్గా యూసేజ్ చేస్తూ ఉంటామో అలాంటి కన్జ్యూమబుల్ గుడ్స్ కానీ లేకపోతే రెగ్యులర్గా మనం ఏదైతే దేంట్లో అయితే మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో రెగ్యులర్గా మన ముందు ఏదైతే బిజినెస్లు చేస్తూ ఉంటాయో అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మనం ఆ యొక్క మోడల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది అన్నీ తెలిసే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టాక్ ఏదైతే రెగ్యులర్గా మనం ఉపయోగించే క్లాత్ సంబంధించినటువంటి బాగా ఇండియాలో బాగా ట్రస్టెడ్ కంపెనీ అయినటువంటి బాంబే డైయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఏదైతే బాంబే డైయింగ్ మనం ఏదైతే రెగ్యులర్గా మనం క్లాత్స్ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ బెడ్షీట్స్ కానీ దీనికి సంబంధించిన అట్లు మనం ఉపయోగిస్తూ ఉంటామో అలాంటి ఒక అద్భుతమైన కంపెనీ బాంబే డైయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది సుమారుగా 3,000-4,000 కోట్ల వరకు కూడా 3,700-4,000 కోట్ల వరకు కూడా క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. ఇది ఒక ఓల్డెస్ట్ బాంబే కంపెనీ. ఇది ఏదైతే బాంబేలో వాడే గ్రూప్ ఏదైతే ఉందో దాని నుంచి వస్తున్నటువంటి ఒక అద్భుతమైన కంపెనీ. వీళ్ళు ఒక ఈ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా రియల్ ఎస్టేట్లోను డిఫరెంట్ డిఫరెంట్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫీల్డ్స్లో వీళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అయినటువంటి గ్రూప్. ఇది వీళ్ళ యొక్క ఏదైతే మంచి స్టేక్ ఏదైతే ఒక ప్రమోటర్ స్టేక్ కూడా ఇందులో సుమారుగా ఏదైతే ఒక 55% ప్రమోటర్ స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ ఉన్నారు, డిఐఎస్ ఉన్నారు. అదేవిధంగా మార్కెట్లో పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా అద్భుతంగా ఉంది. నేను ఇక్కడ మీకు అది డిస్ప్లేలో ఈజీగా చూపిస్తున్నాను ఎలా ఉందన్నది. అట్ ద సేమ్ టైం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ మనకి 122% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా సుమారుగా 35% మార్కెట్లో మంచి స్టేక్ తీసుకుంది. ఏదైతే క్లాత్ బిజినెస్లో వీళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీళ్ళు ఏదైతే రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే సుమారుగా ఏదైతే 800 క్రోర్స్ అయింది, 2,600 క్రోర్స్ వరకు కూడా లాస్ట్ 5 ఇయర్స్లో బాగా రెవెన్యూని కూడా బాగా ఇంక్రీజ్ చేసుకున్నటువంటి కంపెనీ. ఇది నేను ఇక్కడ మీకు బాంబే ఏదైతే బాంబే డైన్ దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ దానికి సంబంధించిన 1879 దగ్గర వచ్చినటువంటి దానికి సంబంధించిన మ్యాటర్ అంతా డిస్ప్లే చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇదైతే బాంబే డైయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది కరెంట్లీ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అండ్ పాలిస్టర్ స్ట్రిప్ లైన్, దీనికి సంబంధించిన రిటైల్ టెక్స్టైల్, దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఏదైతే ఉన్నదో దానికి ఏదైతే బిజినెస్ సెగ్మెంట్ ఏ విధంగా ఉంది, దాని యొక్క రెవెన్యూ మోడల్ ఏ విధంగా ఉన్నది అంతా కూడా చూద్దాం. ఏదైతే పిఎస్పి ఏదైతే ఉన్నదో దాంట్లో 62%, టెక్స్టైల్ డివిజన్ ఏదైతే ఉందో దాంట్లో 2% మార్కెట్లో రన్ అవుతుంది. రియల్ ఎస్టేట్లో మాత్రం 22%, ఇక్కడ ఏదైతే నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను, రియల్ ఎస్టేట్లో మాత్రం 22% వరకు కూడా దీంట్లో బిజినెస్ మోడల్లో ఏదైతే డైవర్సిఫికేషన్ ఉంది బిజినెస్ సెగ్మెంట్లో. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే జియోగ్రాఫికల్ స్ప్రెడ్ చూసుకున్నట్టయితే ఇండియాలో ఒక 78%, ఎక్స్పోర్ట్లో మనకి 22% మనకి ఇందులో రెవెన్యూ అయితే మనకి జియోగ్రాఫికల్ స్ప్రెడ్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఏదైతే మనం మార్కెట్లో ఈక్విటీ షేర్స్లో బాంబే బురిష్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తాను. దానికి సంబంధించిన బారోయింగ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి, రైట్ ఇష్యూస్ ఏ విధంగా ఉన్నది, ఫోకసింగ్ ఆన్ ద నెక్స్ట్ ప్రొడక్ట్ వైజ్ ఫోకసింగ్ ఏ విధంగా ఉన్నది అన్నదంతా కూడా నేను ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. అట్ ద సేమ్ టైం బాంబే డైయింగ్ ఏదైతే బాంబే డైయింగ్ క్లాత్ డివిజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఏదైతే 1879 దగ్గర నుంచి స్మాల్ ఆపరేషన్స్ ఇన్ ద ఇండియన్ స్పన్ కాటన్ ఏదైతే యార్న్ డిప్ ఉన్నదో అది డైడ్ బై హ్యాండ్ ద బాంబే డైయింగ్ హ్యాస్ నౌ గ్రోయింగ్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ ఇండియా. మనకి కంట్రీలో మనకి డెవలప్ అయింది అది. అదేవిధంగా బాంబే రియాలిటీ దానికి సంబంధించింది కూడా నేను ఇక్కడ పిక్చరైజేషన్ చూపిస్తాను. వీళ్ళు రియాలిటీలో కూడా చాలా అద్భుతమైనటువంటి స్టేచర్ ఉన్నది. అట్ ద సేమ్ టైం బాంబే డైయింగ్కి సంబంధించిన పాలిస్టర్ ఏదైతే పాలిస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయడంలో వీళ్ళకంటూ ఒక స్థానం ఉంది. ఇది నేను ఇక్కడ మీకు చూపిస్తాను బాంబే డైయింగ్ పాలిస్టర్ డివిజన్ ఇది ఎంగేజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ 100% వర్జిన్ పాలిస్టర్ ఏదైతే ఉందో అదే స్టేపుల్ ఫైబర్ అండ్ ఏదైతే టెక్స్టైల్ గ్రేడ్ పిఎన్టి చిప్స్ విత్ NG3S టెక్నాలజీ ఫ్రమ్ ద ఇన్విస్టా పాలిస్టర్స్ టెక్నాలజీస్ అండ్ ద కెమ్టెక్స్ ఇంటర్నేషనల్ ఇన్ యుఎస్ వాళ్ళ యొక్క కొలాబరేషన్తో ఏ విధంగా నడుస్తుందని అంతా కూడా ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఏదైతే పాలిస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలోనూ అదేవిధంగా బాంబే డైయింగ్ బెడ్షీట్స్ ఆర్ట్లోనూ అదేవిధంగా రియాలిటీలోనూ వీళ్ళకి మంచి ప్లేస్ అయితే ఉంది. ఇండియాలో చాలా మోస్ట్ ట్రస్టెడ్ అండ్ చాలా ఓల్డెస్ట్ కంపెనీగా మనం దీన్ని తీసుకోవచ్చు. దీనికి ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మనకి చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనకి మంచి దీని యొక్క ఇంపార్టెన్స్ పెరగడం వల్ల 122% గ్రోత్ అయితే జరిగింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా 35% గ్రోత్ ఇచ్చింది. కమింగ్ డేస్లో కూడా వీళ్ళకి ఇంకా మంచి గ్రోత్ ఉండే అవకాశం కనిపిస్తుంది అన్నట్టుగా ఫండమెంటల్స్లో కూడా మనకి ఏదైతే పొజిషనల్గాను
అదేవిధంగా పాజిటివ్గానే మనకి ఏదైతే క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్ కూడా మనకి పాజిటివ్గా రావడం, అదేవిధంగా ఆ ప్రైస్ పిఈ రేషియో కూడా బాగుండవు, అదేవిధంగా రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా ఎక్స్టాండర్డ్గా ఉంటాం, అదేవిధంగా ఏదైతే ప్రమోటర్స్ ప్లిడ్జ్ అనేది జీరోగా ఉంటుందో అనేది అన్నీ కూడా, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్లో కూడా మంచి బ్రహ్మాండమైన మ్యూచువల్ ఫండ్స్ పార్టిసిపేషన్ ఉంటాం. లాస్ట్ వన్ ఇయర్ ఏదైతే 23 అంతా కూడా మార్కెట్లో ఒక అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్ టేకాప్ తీసుకుని ముందుకెళ్ళింది. ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మార్కెట్ టేకాప్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి అవకాశం ఉన్నటువంటి స్టాక్గా ఉంది. ఏదైతే మనం డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫీల్డ్స్లో మనకి డిఫరెంట్ ఫీల్డ్స్లో మనం స్టాక్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో అలాంటి దాంట్లో భాగంగానే మన ఈ యొక్క బాంబే డైయింగ్ దాన్ని కూడా క్లాత్ డివిజన్లో కూడా మనకి మంచి రిటర్న్ ఇచ్చే స్టాక్గా మనం తీసుకోవచ్చు. ఏదైతే మనం డైవర్సిఫికేషన్ చేస్తున్నామో మన పోర్ట్ఫోలియో కూడా బాగా హెల్దీగా వెల్దీగా ఉండి మంచి డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా దీంట్లో రీసెర్చ్ చేసి మీ యొక్క అవగాహన మేరకు మీ యొక్క అవకాశం మేరకు ఇలాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. Thank you.